వాళ్ళకి కాదేం కృష్ణ గారు, కుటుంబ సభ్యుల దూరం, వ్యూహకర్తల దూరం, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మహిళలు సైన్యం అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఆఖరికి ఈరోజు వాలంటీర్లు, ఇంతమంది వ్యతిరేకత అంటే ఏం సంకేతాలు పంపుతున్నాయి ప్రజల్లోకి? అర్థమవుతుందా లేదు? టైం కోసం వెయిటింగ్ వెయిటింగ్ అన్నట్టు. ఎవరు సుందరగారు నందనా? మిమ్మల్ని మధ్యలో కట్టాను. ఏం నిందా చెప్పాను కదా, ఇంకా అయిపోయింది ఆ వ్యాపారం. ఆ వ్యాపారం పని అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం ఎప్పుడు కూడా మనకి కనిపిస్తా ఉంది ఇవాళ. అంటే పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో చెయ్యలేదు అనేదానికి ఇవన్నీ సంకేతాలు కదా. చేసింది ఇంతవరకు కూడా వ్యాపారం చేసుకున్నాడు, పరిపాలన అనేది తెలియదు కదా. అసలు దౌర్భాగ్యం ఏంటంటే అది తెలిస్తే ఏమన్నా చేస్తాడు, అసలు తెలియదు. పైపంచి ఎవరు చెప్పినా వినేది కాదు, చెప్పేటంతా వాళ్ళు అక్కడ కూడా లేరు. పెట్టుకున్న సలహాదారులు ఏంటి తెలుసు కదా మనకి, పెట్టుకున్న సలహాదారులు కానీ తెలుసా పని? సలహాకి ఎవరిని పెట్టుకుంటారు? తెలిసిన పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే అతని కంటే జనడు ఆసంట మల్లన్న ఉన్నట్టుగా ఈయనకంటే ధనులు కదా ఈయన ఉన్నటువంటి సలహాదారులు. వాళ్ళేంటి, నాయకుడు పక్కన సంపాదించుకుంటే మనం పక్కన సంపాదించుకుంటే ఛాన్స్ వచ్చింది కదా ఇవాళ. సరే మీకు సేమ్ క్వశ్చన్, మీతో ఎంతమంది టచ్ లో ఉన్నారు జనసేన వాళ్ళతో, వైసీపీ వాళ్ళు జాయినింగ్స్ కి ఫైనల్? మరి జనసేన పార్టీ అనేది రాష్ట్ర హితం కోసం ఏర్పడిన పార్టీ అండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ, అంతేగాని మేము టచ్ లో ఎవరున్నారు? ఇదేమి ఆడకలాగా వ్యాపారం మాది ఏమన్నా? కనీసం మీ సిద్ధాంతాలు నచ్చో, మీ పద్ధతులు నచ్చో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆ సంకేతం టచ్ లో ఉండాలిగా. మాది పూర్తిగా రాజకీయం అంటే మేము సేవ చేయడానికి పెట్టినటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చినటువంటి పార్టీ, అందుకని మరి టచ్ లో ఉన్నారా లేకపోతే శ్రీకాంత్ ఆలోచించం వచ్చినప్పుడు చూడండి అంతే. అందుకని మేము దాని ఏదో సీక్రెట్ గా పెట్టి లేదంటే మంత్రాలు చేయం మేము. మా సిద్ధాంతాల నుంచి సేవ చేద్దామని మా నాయకుడి దగ్గరికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళు ఓపెన్ గా రావాలి, ఓపెన్ గా ఉంటది మాది. అంతేగాని ఏదో తెర వెనక మాట్లాడుకుని తెర ముందుకు వచ్చేది అట్లా ఏమి ఉండదు మా దగ్గర. మాది ఏదైనా సరే చూద్దాం. అన్ని రాబోయే రోజుల్లో అన్ని మార్పులేనంట. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా శర్మిల గారు రావచ్చు అంట, అబ్బో చాలా మార్పులు ఉన్నాయి, అన్ని జాయినింగ్ అంటున్నారు, ఇవంటున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ గాదా వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ బుజ్జి చౌదరి గారు, థ్యాంక్ యూ వర్స్మిల్ గారు. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగితే చూస్తున్నాం.